హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలో అగ్ని ప్రమాదం విస్తరాకుల కంపెనీలో మంటలు భీమిలి బీచ్ రోడ్ వద్ద కార్ ప్రమాదం అదుపు తప్పి డివైడర్ ని ఢీకొన్న కార్ ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు బ్రిలియంట్ కాలేజ్ హాస్టల్ నుంచి విద్యార్థి ఆంజనేయులు అదృశ్యం యాజమాన్యమే కారణమని విద్యార్థుల ఆందోళన సీఎం జగన్ పాలనలో రారాజులుగా రైతన్నలు రైతులకు బిందు సేద్యం పరికణాలు పంపిణీ చేసిన మంత్రి కాకాణ్ తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ముగిసిన యాగాలు మానవాళి సంక్షేమం కోసమే హోమమన్న టీటీడీ చైర్మన్ తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నేడు అంకురార్పణ పలు ఆర్జిత సేవలు రద్దు నెలలోపు రైతులకు రుణమాఫీ చేస్తాం పూర్తి కాగానే వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న మంత్రి హరీష్ రావు కోటి వృక్షార్చన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమాలు ప్రమాదాల నివారణపై యువతకు అవగాహన మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టిన బొల్లారం సిఐ శ్రీనివాస్ సిఐ పై ఇప్పటికే 6 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 10 మీటర్లు వెనక్కి వెళ్ళిన ఉప్పాడ బీచ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం ఎల్బీ నగర్ హయత్ నగర్ లో కురుస్తున్న వర్షం కాసేపట్లో చేవెళ్ళలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే రేపు ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ ముఖ్య అతిథిగా హాజరవనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్ పర్యటన జగనన్న విద్యాదీవెన నిధులు జమ ప్రభుత్వంపై నిందలు వేయడమే చంద్రబాబు పని ఇసుకపై పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి నన్ను ఇబ్బంది పెడితే ఎవర్నైనా తిడతాను రేపటి నుంచి మల్కాజ్గిరిలో పర్యటిస్తానన్న ఎమ్మెల్యే మైనంపల్లి బీఆర్ఎస్ లో టికెట్ల ప్రకటనతో బయటపడుతున్న అసమ్మతులు ఖమ్మం జిల్లాలో తుమ్మల అనుచరుల భారీ ర్యాలీ ఏపీ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి కేటగిరీ 1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు పారిశుద్ధ్యంలో కాకినాడకు జాతీయ గుర్తింపు ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2023లో కాకినాడకు రెండో స్థానం రాజకీయాల్లోకి రావడం లేదు క్లారిటీ ఇచ్చిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వైఎస్ఆర్ జిల్లా గండి క్షేత్రంలో శ్రావణ శోభ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల సందడి ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తిగా నామకరణం జాబిలిపై ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు శివశక్తి పాయింట్ చుట్టూ తిరిగిన ప్రజ్ఞాన్ తమిళనాడు మధురైలో రైల్లో అగ్ని ప్రమాదం 10కి చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు సీఎం చౌహాన్ మాస్టర్ స్ట్రోక్ భారత్లో జరిగే G20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు దూరం పుతిన్ భారత్ రావట్లేదని రష్యా అధికారుల ప్రకటన బిజీ షెడ్యూల్లోనూ పబ్లో చిల్ అవుతున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు వీడియోలు